అదేవిధంగా ఇవాళ చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. విజయసాయి రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఉత్తరాంధ్రలో బీసీలు ఎక్కువ ఉన్నారు, కులాల గురించి చాలా మాట్లాడారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నిజంగానే ఉత్తరాంధ్రలో బీసీలు ఉన్నారు? కానీ ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఎవరండి? నిన్న మొన్నటి వరకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఎవరంటే విజయసాయి రెడ్డి, ఆయన దేకులం రెడ్డి. మరి ఆయన మీద ఏమైందో ఏంటో తెలియదు. తర్వాత తీసుకొచ్చారు, ఎవరిని తీసుకొచ్చారు? వైవి సుబ్బారెడ్డి, ఆయన దేకులం రెడ్డి. మరి ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక్క బీసీ కూడా మీకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉండటానికి పనికిరాలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. కేవలం ఉత్తరాంధ్ర మీద కపటి ప్రేమని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూపెడతా ఉన్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర దోపిడీకి ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉత్తరాంధ్రలో ఉన్న భూములు, ప్రభుత్వ భూములు, విలువైన ఆస్తులు దోచుకోవడానికి ఈ ప్రభుత్వం తెరదీసింది అనేది స్పష్టమవుతా ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఇంతకుముందు ఉన్న ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి గారేమో ఏటు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో, తర్వాత మారిన వైవి సుబ్బారెడ్డి గారేమో అదే కేసులో ఒక నిందితుడు. ఏదైనా తన కేసుల్లో ఉన్న నిందితులు మాత్రమే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీలుగా ఉన్నారు. దేనికి? భూములు కొట్టేయటానికి, కొట్టేసిన భూములు కాపాడుకోవటానికి అనేది ఒకటి స్పష్టమవుతా ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మీకు ఇన్ఛార్జికి పనికిరానంటే ఈ బీసీలు ఉత్తరాంధ్రలో ఒక్క బీసీ కూడా కనపడలేదా మీకు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. కుల అహంకారం అనేది మీదా మాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మాకంటే చెప్పుకోవడానికి ఒక ఎర్రవనాయుడు, లేకపోతే ఒక ప్రతిభా భారతి, ఒక కళా వెంకట్రావు, బీసీ కులాల్లో ఇంతమంది లీడర్లు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి, ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారు. ఇవాళ మీరు కేవలం మీ భూ దోపిడీ కోసం మీకు కావాల్సిన వ్యక్తులను అక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టుకొని భూములు దోపిడీ చేస్తా ఉన్నారనే మాట వాస్తవమా కాదా అని నేను అడుగుతా ఉన్నాను.